మీద బొగ్గుతో నడిచేటువంటి రైలు ఇంజన్ల నుంచి కరెంటు లైన్లు వచ్చినాయి. కానీ అన్ని చోట్లకైనంటే కాదు. ఇప్పుడు దాన్ని 100% చేసే దిశగా నరేంద్ర మోడీ వచ్చాక సీరియస్ ఎఫర్ట్ పెడుతున్నారు. దాని ఇంపాక్ట్ పనిచేస్తుంది. గడిచిన 9 ఏళ్లలో దేశవ్యాప్తంగా ఉన్న 37,011 కిలోమీటర్ల రైల్వే లైన్ విద్యుద్దీకరణ పూర్తి చేసినట్టు రైల్వే శాఖ తెలిపింది. దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకు కేవలం 21,413 కిలోమీటర్ల మేర విద్యుద్దీకరణ జరిగిందని పేర్కొంది. దీంతో మొత్తం 58,424 కిలోమీటర్ల మేర విద్యుద్దీకరణ జరిగిందని వివరించింది. అంటే 75 ఏళ్లలో 21,000 కిలోమీటర్లు అయితే ఈ 9 ఏళ్లలో 37,000 కిలోమీటర్ల రైల్వే విద్యుద్దీకరణ జరిగింది.